ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయను. హల్లెలూయ. బ్రదర్, నాకు శత్రువులు ఉన్నారు, నన్ను చంపుతున్నారు బ్రదర్, మా పైన చేతబడి చేశారు బ్రదర్, మా పైన వారు అనేకమైన అబద్ధాలు చెప్తూ మా ఆస్తిని లాక్కుంటున్నారు బ్రదర్, మాకు శత్రువులు ఉన్నారు బ్రదర్ అని మీరు ఒకవేళ అనొచ్చు. ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు అంటే నీ నడత దేవునికి ఇష్టమైనప్పుడు, నీవు దేవునికి లోబడినప్పుడు, నీవు దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రవర్తనను బట్టి ఆయన నీ శత్రువుని సహా నీకు మిత్రులుగా చేయను. హల్లెలూయ. ఇందును బట్టి నువ్వేం చేయాలా? శత్రువులతో కొట్లాడతావా? రోజు యుద్ధం చేస్తావా? వాడిని మంత్రాలు చేస్తా, నువ్వు కూడా పోయి మంత్రాలు చేస్తావా? వాడిని లేపేద్దాం, రివర్స్ మంత్రం చేసి అని చంపేస్తావా? హల్లెలూయ. అలాంటి మత్తులో ఉంటే బయటికి రండి. అది సత్యము కాదు. సత్యం ఒకటే, నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగాను మార్చుకున్నప్పుడు దేవుడు నీ శత్రువులందరినీ నీకు మిత్రులుగా నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు. హల్లెలూయ. నీ శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచి దేవుడు నీ తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. హల్లెలూయ. నువ్వు తల ఎత్తుకొని కదా, తల ఎత్తుకొని దేవుని ఘనపరుస్తావంట, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. మొదటి యోహాను 3:22, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయ. ఎందుకు నీకు రావట్లేదు? ఎందుకు నువ్వు బ్లెస్ అవ్వట్లేదు? ఎందుకు నువ్వు శపించబడ్డావు? ఎందుకు నీ జీవితం ఈరోజు నష్టములో ఉంది? ఎందుకు నీ సహోదరుడు బ్లెస్ అయ్యాడు? ఎందుకు నీ సహోదరి బ్లెస్ అయింది, నువ్వు బ్లెస్ కాలేదు? నీ స్నేహితుడు బ్లెస్ అయ్యాడు, నువ్వు బ్లెస్ కాలేదు? నీ తోటి వారు బ్లెస్ అయ్యారు, నువ్వు బ్లెస్ కాలేదు? ఎందుకు అంటే నీ జీవితములో నీవు దేవుని దృష్టికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించలేదు కాబట్టి ఈరోజు నష్టాల పాలవుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, వేదన. అందుకనే నీ క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలా, దేవుడిని ప్రేమించినట్టుగా ఉండాలి, దేవునికి ప్రీతికరముగా ఉండాలి. హల్లెలూయ. అవును బ్రదర్, విన్నానికి బాగుంటాయి కానీ నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే పో, తిరుగు కదా. పొద్దున్న లేచి ప్రార్థన చేస్తూనే ఉంటావు, రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటావు, ఆదివారం మందిరానికి వెళ్తాం, ఇదే నీ జీవితం. ఎప్పటివరకు? గోతిలోకి పోయేదాకా కదా, చచ్చిపోయేదాకా. అదే పోనీ అనే సత్యాన్ని గ్రహించి తెలుసుకొని మరి ఈ విధంగా జీవిస్తే శత్రువుని జయించవచ్చు, ఇదిగో పరిస్థితులు మార్చుకోవచ్చు, నా ప్రార్థన ఫలిస్తుంది, నా ప్రార్థన దేవుడు వింటాడు అన్న జ్ఞానము కొంతమందికి ఉంటుందండి. అందులో ఈరోజు గ్రహించిన వారు ధన్యులు, వారి ప్రార్థన దేవుడు వినబోతున్నాడు, వారి పరిస్థితి మారబోతుంది, వారి జీవితాలు కట్టబడబోతున్నాయి, వారి కుటుంబాలు నిలబడబోతున్నాయి, దేవుడు వారికి సహాయము చేయబోతున్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. యెషయా గ్రంథము 56:4-5 వచనాలు మనం చూసినట్లయితే, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఏమన్నాడు? నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు. మరి ఎవరైతే ఆయనకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారో దేవుడు వారికి ఏమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు? కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. నువ్వు ఏం చేయాల్సిన అవసరం? దేవుని చిత్తానుసారం బ్రతుకు. నీ పేరును దేవుడు ఆ విధంగా రాసి పెడతాడు, లోకమంతా కూడా గుర్తుపెట్టుకునేటట్టుగా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయ. ఎందుకంటే కోటి మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, అట్లా అందరికీ సాధ్యం కాదు. కానీ సాధ్యం కావడానికి ప్రయాసపడాలా? సాధ్యం చేసుకోవడానికి నువ్వు పరిగెత్తాలా? ఉపవాస ప్రార్థనలు చేయాలా? కఠినమైన దీక్షతోటి దేవుణ్ణి నువ్వు ఘనపరచాలా? నీ విశ్వాసానికి పరీక్షలు పెట్టాలా?
అప్పుడు దేవుడు ఘనమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. మనుషులకు తెలియని గూఢమైన సంగతులను కదా దాచి ఉంచిన ఆ జ్ఞాన నిధిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడ, కృపామయుడ, సర్వోన్నతుడ, సర్వకృపానిధిగు దేవ, మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు ప్రభా. మేము ఎన్నికలేని వారమే, ఎందుకు పనికిరాని వారమే అయినప్పటికీ నీ కృపను మాకిచ్చి పాప క్షమాపణను మాకు అనుగ్రహించి పరిశుద్ధమైన వారిలో నీతిమంతులు పిలువబడే ఆ సభలో మరి మేము కూడా ఉన్నాము, ఉండేటట్టుగా మీరు చేశారు. అయితే ఈ నీతిని, ఈ పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు. మా జీవిత కాలమంతా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారమే, దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతూ దేవునికి ప్రీతికరమైనటువంటి మరి పరిస్థితులను మేము కలిగి ఆయనను గణపరిచే వారంగా మేము ఉంటూ దేవుని పేరట మరి మాకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానమును మేము స్వతంత్రించుకుంటూ ఈ లోకములో చెరిగిపోని తుడిచివేయబడని ఒక నిత్యమైన పేరు, శాశ్వతమైన పేరును మేము సంపాదించుకొని ఈ లోకంలో వర్ధిలో లాగిన మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.